हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टी रेसिपी वच्चेसी कोत्तिमीर राइस अंडी। अदि कूडा चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूपिस्तानु। इंट्लो कूरगायलु लेनप्पुडु ई रकंगा कोत्तिमीर राइस चेसुकोनि तिनंडी, चाला टेस्टीगा उंटुंदंडी। इदि बाक्स लोकि कूडा चाला टेस्टीगा उंटुंदंडी। कोत्तिमीर तिनन वाळ्ळु कूडा ओकसारि ट्रई चेयंडि फ्रेंड्स। ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను తీసుకుంటున్నానండి। దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా బ్లెండ్ చేసుకు పెట్టుకోవాలండి, స్మూత్ పేస్ట్ లాగా। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను। ఈ రైస్ కి నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా వేస్తున్నానండి, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత 4 లవంగాలు। ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము। తర్వాత 5 నుంచి 6 వరకు కాజు వేసుకున్నానండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు। దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాం। తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చీల్చి వేసుకుంటున్నాను। తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। ఈ రకంగా దీన్ని కొంచెము ఫ్రై అవనిద్దామండి। తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను। ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దామండి, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా। తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి, నేను రైస్ కి సరిపడా ఇక్కనే యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము। తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి। ఇది బాగా కలుపుకొని మనము మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి। ఇది మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి। తర్వాత నేను ఒక కప్పు రైస్ ని ఇలా ఉడికించి పెట్టుకున్నాను, ఉడికించిన రైస్ ని ఇందులో యాడ్ చేస్తున్నానండి। తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను। తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి, కొంచెం నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది। మొత్తం కలిసే విధంగా ఇలా ఈ రకంగా కలుపుకోండి। తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్ కి పడుతుందండి। తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకోండి। ఇందులో నేను 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల। మీకు ఇష్టం లేదు అనుకుంటే వదిలేయండి। తర్వాత దీన్ని కూడా ఒకసారి కలుపుకొని చివర మనము నిమ్మరసాన్ని పిండుకుందామండి। నిమ్మరసం యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుంటే మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుందండి। చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కొత్తిమీర రైస్ ని। మనము లంచ్ లోకి డిన్నర్ లోకి తీసుకోవచ్చండి। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు గనక తెలియకపోతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి। మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని కొత్త రకమైన రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి, బై బై।